नमस्ते वेलकम टू प्राइम डिबेट नेनु परम एपी ओक्को पार्टी ओक्को टापिक तीसुकुनी आंदोलन चेस्तुन्नायि प्रती जिल्लालो एदो ओक पार्टी जेंडालु पट्टुकुनी रोड्ल बाट पट्टायि करंट चार्जील पेंपु दिशा चट्टं अमलुपै टीडीपी వినాయక చవితి పండుగ నిర్వహణపై బీజేపీ రోడ్ల మరమ్మతులపై జనసేన అధికార పార్టీని ఏకవేస్తున్నాయి. ఇప్పటికే జనసైనికులు రోడ్ల దుస్థితిపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి సవాళ్లు విసురుతుంటే మండపాల్లోనే వినాయక చవితి జరుపుకునేందుకు పర్మిషన్లు ఇవ్వాలంటూ కమనూర్ నేతలు రోడ్లపై బయటేస్తున్నారు. ఇక టీడీపీ దొరికిన ప్రతి అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపడుతుంది. మొన్నటి వరకు రాష్ట్రంలో మహిళలపై దాడులు నిరసనగా ఆందోళన చేస్తే ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుని విద్యా ఛార్జీలు ఒక్కో ఏడాదిలోపు 6000 కోట్ల అదనంగా వసూలు చేస్తున్నాయని చెప్పి ఆందోళన బాట పడుతున్నారు. అసలు ఏపీలో జరుగుతున్న అంశాలు ఒక పక్క, ప్రతిపక్షాలు ఆందోళన బాట పడుతుంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రోజుకొక రాజకీయాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. విద్యా వ్యవస్థలో ప్రభుత్వ ప్రక్షాళన పర్యవసానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? అసలు క్వాలిటీ ఎడ్యుకేషను పెంచే దిశగా ప్రభుత్వం వెళ్తుందా, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గుతుందా అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం మారుతున్న అంశం. చూస్తున్నాం కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థలన్నీ కూడా గాడిన పడలేని దుస్థితి. సుమారు 7.5 దగ్గర నుంచి స్కూళ్ళు సరిగా తెరుచుకోవట్లేదు. తెరుచుకున్న స్కూళ్ళు కూడా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూనే వెళ్లాల్సిన పరిస్థితి. పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యా వ్యవస్థలపై కొన్ని జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ జీవోలన్నీ కూడా విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానికంటూ ప్రైవేటు విద్యా సంస్థలు ఆందోళన బాట పెట్టే ప్రస్తుతం అది న్యాయస్థానం ముంగిట ఉంది. మరి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాలు ఇస్తుంది అన్నది ఒక రకంగా చర్చనీయాంశమైన అంశం. అసలు ఈ జనరేషన్లో ప్రస్తుతం ఉన్న అకాడమిక్ ఇయర్లో, లాస్ట్ ఇయర్ ఎలాగైనా పోయింది, ఈ అకాడమిక్ ఇయర్లో అయినా పూర్తి స్థాయిలో విద్యాలయాలన్నీ కూడా ముందుకు నడుస్తాయా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? కరోనా సమస్య ఒకటైతే ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ విద్యా వ్యవస్థలు సంస్థల మధ్య మరొక రగడ రాజుకుంటుంది. దీనిపై విద్యార్థులు అటు పేరెంట్స్ కూడా నలిగిపోయే పరిస్థితి. మరి ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థలు సాగుతున్నాయి, మరి రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్ ఏంటి, ఎందుకంటే యువతే దేశానికి ఈరోజు దిక్సూచి అని చెప్పి మనం నిత్యం మాట్లాడుకుంటుంటాం. సో అలాంటి యువత, అలాంటి విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాల్సిన వాళ్ళు విద్యను కోల్పోతే పరిస్థితి ఏంటి, ఎవరి తప్పు ఈరోజు అటు పేరెంట్స్కి విద్యార్థులకి శాపంగా మారుతుంది? ఇదే ఇష్యూస్పై ఈ నటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రవీంద్ర బాబు గారు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విజయ్ గారు ప్రముఖ న్యాయవాది కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడి కూడా ఆయన మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు వేషం తీసుకుందాం. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఈ విషయాన్ని మన సంస్థల రవీంద్ర బాబు గారు గాని విజయ్ గారు గాని వీళ్ళు ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది. రైట్, ఖచ్చితంగా ఖచ్చితంగా అది వెళ్దామండి. ఏం లేదు లక్ష్మీనారాయణ గారు, ఫస్ట్ ఏంటి, ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు. ఒక పక్క విద్యా వ్యవస్థ పక్కదారి పడుతుంది, గాడిన పడలేదని పేరెంట్స్ అవనియండి, విద్యార్థులు అవనియండి ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళ పాత్ర పూర్తి స్థాయిలో కొన్ని వాటికే పరిమితం అవుతున్నాయా అన్నది బాగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే జనసేన రహదారులు అన్నది ఒక అంశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద వెళ్తున్నారు. బీజేపీ వాళ్ళు గణేష్ మండపాలు మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. కానీ విద్యా వ్యవస్థలో సంస్థల మీద ప్రైవేట్ విద్యా సంస్థలే ఆందోళన చేస్తున్నాయి, కానీ వేరే వాళ్ళు పెద్దగా పట్టనట్టుగా ఉండే పరిస్థితి. ఇది ఎటువైపు దారి తీస్తుంది? ఇప్పుడు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలను ఏ రకంగా చూడాల్సి ఉంది? అంటే ప్రతి పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ ఆశయాల మేరకు వారు ఏ విధమైన విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారో వాటికి ప్రాధాన్యతనిచ్చి వారు ఆ విషయాల మీద ప్రజల ముందుకి తీసుకువెళ్తున్నారు. అంటే మీరు అన్నట్టు రోడ్ల విషయం కానీ, గణేష్ మండప వినాయక చవితి విషయాలు కానీ, వారి వారి ఆలోచన విధానాల పట్ల వారు ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా విద్య అన్నది చాలా ముఖ్యమైన అంశం, మనం అందరము ఆలోచించాల్సింది. ఎందుకంటే విద్య ద్వారా రేపు భావి భారత పౌరుల నిర్మాణం తయారవుతుంది. అందువల్ల వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఒక నాణ్యమైన విద్యనివ్వడం అన్నది చాలా ప్రధానమైన అంశం. అందువల్ల ఈ అంశంలో
ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ మిగతా వాళ్ళు వాళ్ళు కోర్టుల ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి పెడుతున్నారని నేను విన్నాను. అందువల్ల ఏది ఏమైనా ఫైనల్గా ప్రతిదీ ప్రతిపక్షాలు లేకుంటే రాజకీయ పక్షాలు మాత్రమే ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకువెళ్లాలని ఎక్కడా లేదు. ఎవరైతే దానికి ఎఫెక్టెడ్గా అవుతారో వాళ్ళందరూ కూడా దాన్ని న్యాయస్థానాల ద్వారా లేకుంటే ఉద్యమాల ద్వారా దాన్ని పరిష్కరించుకునే సౌలతి పరిష్కరించుకునే ఒక విధానం మన ప్రజాస్వామ్యంలో ఉంది. అందువల్ల నేను అనడం ఏంటంటే ఈ విద్యా విధానంలో కూడా కొత్తగా వచ్చిన ఈ జీవోల గురించి కూడా ప్రజలలో ఒక అవగాహన కల్పించడం చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగా ఈరోజు మీరు ఈ చర్చను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వారు సంబంధిత రవీంద్ర గారు కానీ విజయ్ గారు కానీ వీరు కనుక ప్రస్తావన మొదలు పెడితే ఆ తర్వాత దీనిపైన మనం మనతో పాటుగా రవీంద్ర బాబు గారు కూడా జాయిన్ అయ్యారు. రవీంద్ర బాబు గారు, నమస్కారం అండి. సార్ నమస్తే. రవీంద్ర బాబు గారు, ఎలా చూడాల్సింది, ఒక పక్క కరోనా నేపథ్యం, మరో పక్క ప్రైవేటు ఉపాధ్యాయులు అవనియండి, అందులో విధులు నిర్వహిస్తున్నారు, ప్రైవేటు విద్యా సంస్థలు అవనియండి, వీటిలో భవితవ్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం మధ్య మీ మధ్య? So thank you very much, sir. First of all, conducting an important program today with a good concept and very useful program for the public and education institutions and everyone. Andariki chaala avasaram topic idi. Vastavanga lockdown March 22nd 2020 nunchi ee roju varaku school lo attendance chaala chaala poor ga undi. Physical attendance, online attendance 40-50% got ledu every school. Right from what you call that international corporate schools nunchi ikkada varaku kodadu. So what is happening ante prajalu eppudaithe March lo examinations conduct cheyakunda April lo exam pass ayyaro covid-19 tho atlage talledandulu kodanu vidyarthulu kodanu oka attitude ki develop ayipoyaru vaadu. Ela ante school ki velthe corona vastundi, బయటికి వెళ్తేనేమో కర్ఫ్యూ ఉంది, లాక్డౌన్ ఉంది, ఆన్లైన్లోనేమో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంట్లో ఎవరికి 4 సెల్ ఫోన్లు ఎవరికి లేవు. సో ఇటువంటి ఒక ఎకనామికల్ ప్రాబ్లమ్స్తో పాటు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వీ హావ్ ఫేస్డ్. దీంతో ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే అంత ఎఫెక్టివ్గాను కంఫర్టబుల్గా నడవలేదు ఫర్ ద లాస్ట్ 18 మంత్స్. దాంతో ఏమైపోయిందంటే స్టాండర్డ్స్ పడిపోయినాయి, క్వాలిటీ లేదు, అటెండెన్స్ లేదు. బట్ అయితే ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు మాత్రం జీవోలు రిలీజ్ చేస్తున్నారు గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో. వీ డు నాట్ నో ద అదర్ స్టేట్స్, వేరే రాష్ట్రాల సంగతి తెలియదు, కానీ మాకు 18 నెలల నుంచి మేము కరోనాను ఫేస్ చేస్తూ టీచర్ని కాపాడుకుంటూ విద్యార్థులకు ఆన్లైన్లోనూ చదివాలంటే ఆ రోజుల్లో 18 నెలల క్రితం ఆన్లైన్లో పాఠాలు చెప్పకూడదని గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆన్లైన్ ఫీజు తీసుకోకూడదని చెప్పింది. ఇలా చెప్తూ మళ్ళా వాటిని కూడా కోర్టు ద్వారా తెచ్చుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కరస్పాండెంట్ అండ్ టీచర్స్ పరిస్థితి వెరీ వెరీ ప్రికారియస్ అండ్ మిజరబుల్ కండిషన్స్లో ఉన్నాం మేము. ఇప్పటికీ ఈవెన్ 20-30% రికవర్ కాలేకపోయాం మా యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్థికంగా ముఖ్యంగా మానసికంగా కురిగిపోయారు, చనిపోయారు, సూసైడ్ చేస్తున్నారు, టీచర్లు రోడ్లెక్కారు, ఇదంతా వాస్తవం మీరు చూస్తున్నారు. అయితే ఈ కరోనా కోవిడ్-19 ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే అందరినీ కూడాను మాకు ఎంఎస్ఎంఈస్ మీడియం స్కేల్ స్మాల్ స్కేల్ సెక్టార్గా మేము నిర్మలా సీతారామన్ లెటర్ రాసామండి, మమ్మల్ని ఆదుకోండి ఆర్థికంగా అని చెప్పి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రుల ద్వారా, ఎంపీల ద్వారా, ఎమ్మెల్యే ద్వారా అడిగించామండి, అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద కనుకరించలేదు. కనీసం ఒక టీచర్ కూడా హెల్ప్ చేయలేదు, ఏదో ఎన్జిఓస్ ఉండబట్టి కొంతమంది సరుకులు ఇస్తూ ఏదో చేశారు. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హైలీ ఎఫెక్టెడ్ ఏంటంటే ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు అండ్ మైగ్రెంట్స్, మీకు తెలుసు ఆ విషయం. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే, ఈ పాండమిక్ సిచ్యువేషన్ మాత్రం ఎడ్యుకేషన్ మాత్రం చాలా 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 వెనకబడిపోయింది రాష్ట్రంలో కానీ దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో. సిలబస్ కరికులం లేదు, ఎగ్జామ్స్ లేవు, ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టాలంటే కూడా ఆన్లైన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఫిజికల్గా పెట్టే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎక్కడ కోవిడ్ ఉంటుందో తల్లిదండ్రులు పిల్లలకి. ఈరోజు యాజ్ ఆన్ డేట్ 16 స్కూల్స్ ఓపెన్ చేసాం రాష్ట్రంలో, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ స్కూల్స్లో 40-50% కూడా అటెండెన్స్ లేదండి.
దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్ మరి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అటెండెన్స్ సంగతి మాకు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ధైర్యం చేసి స్కూల్కి వచ్చి పాఠాలు చెప్తున్న తరుణంలో ఆ 40-50% లో నాట్ ఈవెన్ 10% ఫీజు కట్టే తల్లిదండ్రులు లేరు మాకు ప్రైవేట్ స్కూల్స్ లో అసలు ప్రైవేట్ స్కూల్స్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అర్బన్ స్లమ్ ఏరియాస్ లో స్కూల్స్ తీసేద్దామనేటువంటి మూసేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు ఒకనొక సందర్భంలో ఏమైందంటేనండి వరం గారు ఐ వుడ్ లైక్ టు కోట్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ జీతాలు ఇవ్వకపోతే మీ స్కూల్స్ మూసేస్తాం మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం గవర్నమెంట్కి మాకు వార్నింగ్ ఇచ్చారండి జీవోలు కూడా ఇచ్చారు ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు అసలు ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతుంటే మీరు అసలు ఎట్లా హౌ టు జనరేట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారు ఇన్కమ్ చెప్పండి స్కూల్స్ మూసేసి లక్షలాది రూపాయల ఆర్థిక దీంట్లో పడిపోతే విద్యా సంస్థలు 20 లక్షల కోట్లు మోడీ గారు ప్రకటించారు దేశంలో ఒక్క రూపాయి అయినా ప్రైవేట్ విద్యా సంస్థలకి ఏ రాష్ట్రంలోనైనా హెల్ప్ చేశారా ఏ ప్రభుత్వం హెల్ప్ చేసిందా ఉపాధ్యాయులకి మా సంగతి తీసేయండి కరస్పాండెంట్స్ టీచర్లకి ఏమైనా హెల్ప్ చేశారా సుమారుగా 1.25 కోటి మంది ఉపాధ్యాయులు ఈ దేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి సోషల్ మీడియాలో ఇవాళ ఒక టీవీలో చూస్తాను ఒక ఆవిడ రకరకాల పాత్రలు ఇస్తూ ఇంకో సోషల్ మీడియాలో ఒక ఆవిడ ఇంట్లో పనిచేస్తూ అమ్మ రేపు స్కూల్ చేస్తారమ్మా ఈ పని మానేస్తాను అంటే ఏంటి మెయిల్ సర్వెంట్స్ అయిపోయారు టీచర్లు కూరగాయలు అమ్ముకుంటున్నారు చెప్పులు అమ్ముకుంటున్నారు స్వయాన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి ఆ చెప్పులు అమ్ముకున్నాను తీసుకెళ్ళి బాబు నువ్వు ఏదైనా పనిపిస్తాను దాన్ని తీసుకెళ్ళారు ఆయన ఇంతియాజ్ గారు గతంలో ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి కాబట్టి పాండమిక్ సిచ్యుయేషన్లో ఎక్కువగా నష్టపోయింది విద్యార్థులు విద్య ఉపాధ్యాయులని తెలియజేసుకుంటున్నాను రైట్ ఓకే మనతో పాటుగా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు విజయ్ గారు నమస్తే నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ రైట్ గుడ్ ఈవినింగ్ విజయ్ గారు ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వం మధ్య ప్రైవేటు విద్యా సంస్థల మధ్య కోర్టులో కేసులు పెరుగుతున్నాయి ఓకే ఇలాంటి టైంలో స్కూళ్ళు తెరడమే గగనంగా మారింది ఓకే అన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి ఈ పరిస్థితిలో విద్య సక్రమంగా సాగాల్సిన పరిస్థితిలో ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి సెక్టర్ కూడా ఎలాగా లైవ్లీహుడ్ని నిలబెట్టుకోవాలనే పరిస్థితుల్లో ఒక్క ఎడ్యుకేషన్ సెక్టార్లోనే లాక్డౌన్ పీరియడ్లో ఎందుకంటే పెద్దలు జేడీ లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఈ లాక్డౌన్ పీరియడ్లో అన్ని రంగాలు కూడా లైవ్లీహుడ్ కోసం పోకులాడుతూ ఉన్నప్పుడు స్కూల్స్ ఎక్కడికక్కడ అలా క్లోజ్ చేసుకుని ఎవరేళ్ళ కాలం పరిమితమైనప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2020 ఆ టైంలో మీరు నంబర్ సార్ కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 13 జీవోలు 28 మెమోస్ ఇచ్చారు సార్ గవర్నమెంట్ మెమోస్ దాంట్లో ఏమంటారంటే లాక్డౌన్లో ఇలా ఉన్నప్పుడు మీరు మీ స్కూల్స్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టాఫ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఇవన్నీ కూడా ఆన్లైన్ వెబ్ ద్వారా అప్లోడ్ చేయండి అని ఇస్తారు సార్ మాకు అది ఒక ఇబ్బంది దాని మీద మళ్ళీ మనం అప్పటికప్పుడు ఇస్తే లాక్డౌన్ పీరియడ్లో ఏ టీచర్ ఎక్కడుందో ఏ స్టాఫ్ ఎక్కడున్నాడో వాడు డేటా ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఇష్యూస్ మీద చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో కోర్టుకి వెళ్తే మనకి గాట్ రిలీఫ్ స్టే ఇచ్చారు ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో లైవ్లీహుడ్ ఉన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అడగాల్సినంత నెసెసిటీ ఏముంది అనేది కోర్టు కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించింది సబ్సిక్వెంట్గా సార్ ఈ రెగ్యులేటరీ కమిషన్ పేరు మీద ఏదైతే ఇచ్చున్నారో చాలా ఇంట్రెస్టింగ్ అండి ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ కంట్రీలో ఎక్కడా లేనటువంటి విషయం ఏంటంటే రెగ్యులేటరీ కమిషన్ పెట్టి ఈ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లో వచ్చింది సార్ మనకి ఆ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982ను పక్కన పెట్టేశారు దాని నుంచి వచ్చినటువంటి రూల్స్ని పక్కన పెట్టేసి కేవలం కమిషన్ 2019లో ఏదైతే ఎనాక్ట్మెంట్ చేశారో స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఆ యాక్ట్ని బేస్ చేసుకుని ఆ రూల్స్ని బేస్ చేసుకుని వీళ్ళు వెళ్తూ ఉన్నారు తప్ప పాత యాక్ట్ ఏదైతే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఎందుకు చెప్తున్నానంటే దట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఓన్లీ మన అసెంబ్లీలో పాస్ అయ్యి ఏదో గెజెట్ నోటిఫికేషన్కి వచ్చింది కాదండి ఇది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అసెంట్కి వెళ్ళిన తర్వాత బికాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇన్ కంకరెంట్ లిస్ట్ ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగంలో మనకి లిస్ట్ 3లో ఉంటుంది సార్ అందుకని ఎందుకంటే ఎనీ రిఫార్మేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ బి టేకిన్ అసెంట్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆ యాక్ట్ని అసలు కంప్లీట్గా పక్కన పెట్టేసి వీళ్ళు రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ మాత్రమే ఎన్ఫోర్స్ చేసుకుని చేసే పరిస్థితి వచ్చింది సార్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో కరస్పాండెంట్స్ వాళ్ళ లైవ్లీహుడ్ కూడా క్వశ్చన్లో ఉన్నప్పుడు
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లో బడ్జెట్ స్కూల్స్. వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా రెగ్యులేటరీ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సార్. ఎవరైతే శాలరీస్ ఇవ్వలేదో ఇమీడియట్లీ వాళ్ళ కరస్పాండెంట్స్ మీద ఇమీడియట్ గా క్రిమినల్ కేసులు ఫైల్ చేయండి అని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఎంత ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే అసలు స్కూల్ ఏ విధంగా ఉన్నాడు, కరస్పాండెంట్ ఏం చేస్తున్నారు, టీచర్స్ ఎలా ఉన్నారు అనేటువంటి, బికాస్ అవర్ స్టేట్ ఈజ్ అ వెల్ఫేర్ స్టేట్. ఈ వెల్ఫేర్ స్టేట్లో అసలు ఈ సెక్టర్ ఏం చేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి అనాలిసిస్ చేయడం మానేసి మీరు శాలరీస్ ఇవ్వకపోతే మీ మీద క్రిమినల్ కేసు పెడతాం అనేటువంటి కూడా జరిగింది సార్. అదే లాక్డౌన్ పీరియడ్లో సబ్సీక్వెంట్గా ఇంకొక ప్రొసీడింగ్స్ ఇచ్చారు సార్. మళ్ళీ అంటే ఒకటి కాదు సార్ చెప్పుకుంటా పోతే ఇవన్నీ ఒకటి చాలా ఉన్నాయి. ఇన్స్పెక్షన్స్ చేస్తే ఎంత షార్ట్ టైం ఇచ్చారంటే సార్ 31st ఒక మెమో ఇచ్చి వితిన్ సిక్స్ డేస్లో స్టేట్లో ఉన్నటువంటి 16,000 స్కూల్స్ అన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఇచ్చారు సార్. ఇది ఎంత ఘోరం అంటే ఆ ఇన్స్పెక్షన్లో కూడా మాకు ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ ఉంటారు, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళెవరూ కాకుండా వార్డు సెక్రటరీలు, వార్డు వాలంటీర్స్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని కూడా మనం కోర్టుకు వెళ్తే దట్ వాజ్ ఆల్సో స్టేడ్. అన్నిటికంటే స్కూల్స్ తెరుస్తున్నారు, లాక్డౌన్ అయ్యింది స్కూల్స్ తెరుస్తున్నారు అనుకున్న టైంలో సార్ ఇక కరస్పాండెంట్లు చిన్న స్కూల్స్ లేవలేని అంటే ఇంక మళ్ళీ వాళ్ళు తేరుకోలేనటువంటి దెబ్బ ఏం కొట్టారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఏమన్నారంటే దాంట్లో ఎవరైతే మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారో ఆ మైగ్రెంట్ లేబరర్స్ తాలూకా స్టూడెంట్స్ ఆ నియర్ బై స్కూల్స్కి వెళ్ళి జాయిన్ అవుతాను అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడగద్దు, పేరెంట్ డిక్లరేషన్ ఒకటే తీసుకొని వాళ్ళు అడ్మిషన్ తీసుకోండి అని చెప్పారు సార్. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే దే హావ్ గివెన్ అన్ అనదర్ ప్రొసీడింగ్స్, దాంట్లో మైగ్రెంట్ లేబరర్ అనే పదం తీసేసి దే హావ్ మేడ్ అబ్సల్యూట్ టు ఎవ్రీ స్టూడెంట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద రెగ్యులర్ స్టూడెంట్స్. దీన్ని ఇంకా పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది ఏం చేశారంటే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లల్ని మోటివేట్ చేశారు, మీరు ప్రభుత్వ పాఠశాలకు రాకపోతే మీకు పలానా స్కీమ్లో రాదు, అమ్మఒడి రాదు, లేకపోతే రేషన్ రాదు అని. ఈ పిల్లలందరినీ కూడా టీసీ అవసరం లేదని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని వితౌట్ ఇన్ఫార్మింగ్ టు ద హెచ్ఎం ఆ స్కూల్కి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్గా కొన్ని లక్షల మంది పిల్లలు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోవడం జరిగింది సార్. వాళ్ళ ఫీజులు బకాయి ఉన్నారు, ఇవాళ ప్రతి స్కూల్లో కూడా పెద్ద మొత్తాన్ని పేరెంట్స్కి ఫీజు డ్యూ ఉన్నారు, ఆ డ్యూస్ రికవర్ అవ్వకుండా వాళ్ళని ఆన్ ద స్పాట్ పేరెంట్స్ అందరూ కూడా మైగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే ఈ రోజు నడుస్తున్నటువంటి ప్రధానమైన అంశం నిన్న ఎప్పుడూ లేనటువంటిది చరిత్రలో ఫస్ట్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్లే బంధు ప్రకటించడం అనేది ఇది హిస్టరీలో ఫస్ట్ టైం సార్. ఇది ఇక్కడ జిఓఎంఎస్ నెంబర్ 53, 54 రెండు జీవోలు ఇచ్చారు సార్. బికాజ్ ఐ వాంటెడ్ టు ఎన్లైటన్ ఈ ఇష్యూ మీద ఫోకస్ చేయాలని నేను ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ దీంట్లో. ఈ రెండు జీవోలు ఏం చేశారంటే సార్ ఫీజు ఫిక్స్ చేశారు, దే హావ్ ఫిక్స్డ్ ది ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లోడి మీద 70,000 నుంచి 90,000 వరకు ఒక పిల్లోడి మీద ఖర్చు పెడతా. వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా దే వాళ్ళు 12,000, 10,000, 12,000, 15,000 మూడు స్లాబ్స్ ఫిక్స్ చేశారు సార్. ఇది ఎంత ఇల్లీగల్ అంటే పంచాయతీలో ఉన్న స్కూల్స్ అన్ని 10,000, మున్సిపాలిటీలో ఉన్న స్కూల్స్ అన్ని 12,000, కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న 15,000. మనకు తెలుసు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని పంచాయతీ లిమిట్స్ లో ఉంటాయి సార్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే రెగ్యులేటరీ కమిషన్ చట్టం చేసుకున్నారో 2019లో దానికి కాన్సిక్వెన్షియల్ రూల్స్ పెట్టుకున్నారు సార్. ప్రతి యాక్ట్కి రూల్స్ ఉంటాయి, ఆ రూల్లో వాళ్లే చెప్తున్నారు క్లియర్ గా ఏమంటారంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్ షుడ్ గివ్ ఎ ప్రపోజల్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ ఫీజ్ ప్రపోజల్ విత్ ఫిక్స్ ఫీజ్. ది కమిషన్ షుడ్ అబ్జర్వ్ సర్టెన్ పారామీటర్స్ అండ్ రెగ్యులేట్ ద ఫీజ్. ఇక్కడ రెగ్యులేట్ అన్నారు, నాట్ ఫిక్సింగ్ అంటే రెగ్యులేట్ చేయొచ్చు, దే కెన్ రెగ్యులేట్. ఇది టెక్నికల్, ఇది రిపోర్ట్ లో నిన్న మొన్న మూడు రోజులు జరిగిన అంశం. రైట్ రైట్. ఇది ఎంత మార్పు అంటే చిన్న స్కూల్స్ పెద్ద స్కూల్స్ రెండు సఫర్ అవుతారు ఇందులో. ఓకే రైట్ విజయ్ గారు, 1 మినిట్ అండి. రైట్ సార్ విజయ్ గారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పాటుగా తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ అనలిస్ట్ మనతో పాటుగా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవి గారు. నమస్తే రవి గారు. ఎలా చూడాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంశం రగడగా మారే పరిస్థితి? ఓ పక్క కరోనాలో ఎలా బతకాలరా దేవుడా అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతుంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా రేట్లు పడిపోయి సామాన్యుడికి పెనుభారంగా ఉంది అని చెప్పి ఒక అంశం, మరోవైపు రోడ్లు లేవని చెప్పి జనసేన ఆందోళన, బీజేపీ గణేష్ మండపాలు లేవని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మరోవైపు స్కూల్స్ తెరుచుకున్నాయి ఓకే పిల్లలు ఏదో చదువు సజావుగా సాగుతుంది ఈ ఏడాదైనా గట్టెక్కితే చాలని చెప్పి తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తుంటే ప్రైవేటు విద్యా సంస్థల మధ్య ప్రభుత్వం మధ్య మరొక రగడ సాగింది, అది ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి.
అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఇతర రాజకీయ రగడలు రణాలతో నేను విద్యా రంగాన్ని కలపదలుచుకోలేదండి. ఎందుకంటే ఈ సమస్య స్వభావం వేరు, సమస్య స్వరూపం వేరు. చాలా సమస్యలు ఉన్నాయి. వినాయకుడి సమస్యను, విద్యా సమస్యను ఒకటే చేస్తే మనం తీరే పరిస్థితి ఉండదు. ఇక్కడ చాలా సూటిగా ప్రభుత్వ విద్యలోనే చాలా ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగంలో ప్రయోగాలు ఎక్కువ. విద్యా రంగం కాదు విద్యారంగం అని అంటుండేవాళ్ళు పూర్వం. అది క్రమక్రమంగా అసలు ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గిపోయి కార్పొరేట్ విద్యగా మారిపోయింది అన్న తర్వాత ప్రభుత్వ పాత్ర బాగా తగ్గింది. ఇప్పుడు ఒక్కసారిగా దాని మొత్తాన్ని కూడా తీసేసి మొత్తం ప్రభుత్వమే తీసేసుకుంటుంది. వీళ్ళందరూ కూడా ఏదో మనం కంప్యూటర్ లో ఫైల్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి వస్తారనుకుంటే అదే ఒక అవాస్తవికమైంది. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందాలి, ఈ పాఠశాలలు బాగుపడాలి, నాడు నేడు పేరుతో అభివృద్ధి చేశారు, దాన్ని మనం తప్పకుండా అభినందించవచ్చు. ఆ పని మంచిదే, చాలా మంది సంతోషిస్తున్నారు. కాకపోతే కరోనా సమయంలో ఇది జరగడం వల్ల దాన్ని పూర్తిగా కూడా అమలు చేసుకునే పరిస్థితి ఇంకా రాలేదు. ఒక దశే పూర్తయింది, ఇంకా రెండు దశలు అవ్వలేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజే ముఖ్యమంత్రి రెండో దశ గురించి మాట్లాడుతున్నారు, మూడో దశ ఇంకా అసలు ప్రకటించనే లేదు. కాబట్టి చాలా చోట్ల స్కూళ్ళు పాత స్కూళ్ళు పాత స్కూళ్ళుగానే ఉన్నాయి. ఆ విషయం కూడా గుర్తించాలి. నాడు నేడు అన్నది ఇంకా ఈ నేడు చాలా చోట్ల రాలేదు. ఈ నేడు వచ్చేలోగా ఈ బడ్జెట్ బడులు పాడుపడేటటువంటి పరిస్థితికి రావడం అన్నది అది అవాస్తవికమైన వైఖరి. రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేట్ స్కూళ్ళు లేకపోతే చైనా విద్యా విధానం, సోకాల్ చైనా అంటే అందరికి తెలుసు కదా, ఈ చైతన్య నారాయణ అనే అదే చూస్తే బడ్జెట్ బళ్ళు అక్కడ పాఠాలు నేర్చుకుంటూ వాళ్ళు కూడా పొట్ట పోసుకుంటున్నాయి. ఈ బళ్ళను కాపాడుకోవడం కూడా ప్రభుత్వం యొక్క ఒక బాధ్యతగా, సమాజం బాధ్యతగా ఉండాల్సింది. రెండోది, ప్రతి చోట కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. వాళ్ళు ఏడాదిగా, నేను గత ఏడాది డిసెంబర్లో గుంటూరులో జరిగినప్పుడు వాళ్ళ దీనికి కూడా వెళ్ళాను. చాలా చిన్న చిన్న స్కూళ్ళు, భార్యాభర్తలు చదువుకునే స్వయం ఉపాధి. అసలు దేశంలోనే నేషనల్ మానిటైజేషన్ ప్రాజెక్టులు పైప్ లైన్లు పెడుతున్న కాలంలో ఎప్పటికీ మనం ప్రైవేట్ లేకుండా చేయలేని రంగాలు రెండు ఉన్నాయండి. ఒకటి విద్య, రెండు వైద్యం. చదువు వచ్చిన వాడు ఎవడైనా నలుగురు పిల్లలు చుట్టూ కూర్చోబెట్టుకొని నాలుగు అక్షర ముక్కలు, నేను మొన్ననే గురు పూజ దినోత్సవం జరుపుకున్నాము, లక్ష్మణ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నాలుగు ముక్కలు చెప్పి ఆయన అది ఏర్పాటు చేస్తారు. వైద్యం కూడా అంతే, మీకు అవసరమైతే ఈ రంగాల్లో ముందుగా పూర్తిగా ఏదో మార్చేస్తాము సమూలంగా అనుకోవడం. నేను ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎక్కువ పోతే అది అది తప్పు కాదు, తప్పకుండా దాన్ని మనం ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ బడ్జెట్ స్కూళ్ళు, ఎందుకంటే ప్రభుత్వానికి అందరి పట్ల బాధ్యత ఉంది, ఈ బడ్జెట్ బళ్ళ పట్ల కూడా బాధ్యత ఉంది. వీటిని ఎలా బతికించాలి, అలాగే కోవిడ్ ప్రోటోకాల్ సమయంలో వీళ్ళని వాస్తవికంగా ఎలా కాపాడుకోవాలని ఒక లక్ష్యం ఉండుండాల్సింది. అసలే నిరుద్యోగం 2 కోట్ల మంది పెరిగారంటుంటే ఇంతమందిని ఒకసారి వీధిలో పాలు చేసి వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు మొన్న కర్నూలు జిల్లా దంపతులు కూడా చనిపోవడం జరిగింది. మరి అంతకుముందు వీళ్ళు సమాజంలో కొంచెం ఉన్నత స్థానంలో ఉండి అసలు కేంద్రాలు అవి వాస్తవానికి ఈ పాఠశాలలు ఆ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఒక విధమైన కేంద్రాలుగా ఉన్నవి. ఇప్పుడు ఒక్కసారిగా చూస్తే పిచ్చి మొక్కలు మొలిచి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. ప్రభుత్వ రంగానే పాఠశాలలకు ఇవి సప్లిమెంటరీగా అనుబంధంగా కూడా ఉంచుకొని రెండింటిని చేస్తే ముఖ్యమంత్రి జగన్ చాలాసార్లు చెప్పారు కదా, బీహార్ కంటే కూడా మనం విద్యారంగంలో వెనకబడి ఉన్నామండి. ఇటువంటి పరిస్థితులు అందరం తలా ఒక చేస్తే విద్యారంగం బాగోతుంది. కానీ వీటిని ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా మనము కార్పొరేట్ స్కూళ్లతో పంచనక్షత్ర పాఠశాలలుగా చూడక్కర్లేదు. పంచ ప్రాణాలు వీటి మీద పెట్టుకొని బతుకుతున్నటువంటి మధ్యతరగతి ఉపాధ్యాయ వర్గము, అలాగే తక్కువ ఫీజులు అవి కూడా ఏడాదిలో కట్టి చివరిలో కట్టి బతికేటటువంటి బడుగు జీవులు ఉన్నారు. దాన్ని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఒక వాస్తవిక దృష్టితోనే దసరా సెలవుల్లో అయిన సమయానికైనా సరే వీటిని మళ్ళీ ఎలా తెరిపించాలి, ఎలా బతికించాలి. బడ్జెట్ బళ్ళను బతికించుకోవటం, ఉపయోగించుకోవటం, విద్యాలయాలు అనేవి విధ్వంసం కాకుండా చూసుకోవటం. ఇప్పుడు మాల్స్ వచ్చి థియేటర్స్ మూతపడ్డాయి అంటే వాటిని మాల్స్గా మార్చుకుంటారండి, అది వేరే విషయం. ఇక్కడ బళ్ళు ఇంత భారీ ఎత్తున లక్షల సంఖ్యలో మూతపడితే అది ఒక సామాజిక సంక్షోభమే, ఒక మోస్తరు కాదు. విద్యారంగం మీద కూడా కనిపించని సంక్షోభం ఇంకోటి కూడా గుర్తించాలి మనం. ఈ సమయంలోనే ప్రభుత్వ పాఠశాలలు అంటే 6 రకాలుగా విభజించారు. శాటిలైట్ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు,
హై స్కూల్స్ హై స్కూల్ ప్లస్ ఇవన్నీ కూడా అసలు వీటికి కావలసినంత సిబ్బంది విభజన శిక్షణ ఇదంతా జరగల. అది జరిగిందే వన్ థర్డ్ అంటే మిగిలిన టూ థర్డ్స్ అట్లాగే ఉంది. ఇంకా సిబిఎస్ఈ ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఇన్ని ప్రయోగాలు ఒక్కసారి రుద్దితే ప్రకటించడానికి వినడానికి ఇది బాగుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఈ భారం మొత్తం పడేది మొదట విద్యార్థుల మీద కుటుంబాల మీద తర్వాత తల్లిదండ్రుల మీద. కాబట్టి ఈ ప్రయోగాల పరంపర ప్రయోగాల ప్రకంపనం ఒక సమతుల్యతతో వాస్తవికతతో చేయాల్సిన అవసరం ఉంది. చివరిది బతకలేక బడిపంతులను ఒకప్పుడు అనేవాళ్ళు ఉపాధ్యాయ సంఘాలన్నీ పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నారు. ఇప్పుడు ఈ బతకలేకపోతున్న బడ్జెట్ స్కూళ్లను బతికించుకోవడం కూడా సమాజానికి అవసరం. ప్రభుత్వం బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. వాస్తవికంగా ఫీజులు పెట్టమంటున్నారు వాళ్ళు. మీరు అమ్మఒడి యూనిఫామ్ అన్నింటినీ కలిపి ఎంత మీరు ఇస్తున్నారో దాంతో ఆమె అమెరికా వెళ్ళక కూడా అవుతుంది కదా కనీసం. అవును సార్. కాబట్టి చర్చ జరగదు. ఓకే. ఆ డిసెంబర్లో సదస్సులు అదే తీర్మానం చేశారు. విద్యాశాఖ కార్యదర్శి విద్యామంత్రి వీళ్ళందరూ కూర్చొని చర్చించి వీటికి ఒక రూపం ఇస్తే వీటిని కూడా భాగంగా చేసుకుంటే విద్యారంగము బాగుంటుంది, విద్య నేర్పేవాళ్ళు కూడా బాగుంటారు. ఇది పెద్ద నిస్సందేహంగా ఇది ఒక సంక్షోభం. చాలా మంది విద్యకు దూరం అవుతారు. నేను ఇందాక అన్నట్టుగా ఒక్కసారిగా అందరూ మారిపోరు కాబట్టి అసలే ఆన్లైన్లా ఆఫ్లైన్లా లేకపోతే కరోనా వ్యాప్తి ఎలా ఉంది ఇలాంటి చాలా ప్రశ్నలు వేధిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక వీధిలో ఉన్నటువంటి చిన్న పళ్ళు వీటన్నింటినీ సర్వసంపూర్ణంగా ఒకేసారి అమలు జరుపుతారని మనం ఎలాగూ ఆశించలేము. అది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల మిత్రులు కూడా ఈ మూడు రకాల పాఠశాలల మధ్యలో ఉన్న తేడా ఏంటి, ఇట్ ఈస్ నాట్ అగైనెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ పాఠశాలలకు అదేదో భిన్నంగా మాదిమేలు అనేది కాకుండా సమన్వయంగా ఓకే లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, ఉపాధ్యాయులైనా గురువులన్నా ఒకప్పుడు వాళ్ళకు ఉండే గౌరవం వేరు. అది మీ తరంలో ఖచ్చితంగా మీరు చూశారు. ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉండేవారు. గురువు అంతే ఒక దేవుళ్ళ చూసుకునే పరిస్థితి. కానీ ఆ రోజుల దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థలు పూర్తిగా మారినాయి. సమూలంగా విద్య మీదే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది. ఒక రెండు జనరేషన్ నుంచి కూడా దాని మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇలా నడుస్తున్న ఈ విద్యకి ఒక కార్పొరేట్ వ్యవస్థ అన్నది, విద్యా వ్యవస్థను పూర్తిగా తమ కబంధ హస్తాల్లో రాజకీయ నాయకుల నీడలో నడిపిస్తున్నారు అన్నది కొంతవరకు వాస్తవమే. మనం చూస్తున్నాం ఎవరెవరికి ఎలాంటి విద్యా వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. ఓకే, ఈరోజు విద్యను వ్యాపారం చేసుకోవడంలో ఎవరి వ్యాపార దృక్పథం వాళ్ళకి ఉంటుంది కాబట్టి దాన్ని మనం అవునంలేము కాదనలేము, ఉన్న గొప్ప విద్యను మేము అందిస్తున్నామని చెప్తున్నారు. సో అందులో ఎలాంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు, ఏ రకంగా ఉంటున్నారు, కీచక గురువులను కూడా మనం చూడడం జరిగింది. అంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో జనరేషన్కి కూడా విద్యా వ్యవస్థలో పూర్తిగా సమూలమైన మార్పులు వస్తున్నాయి. ఈ మధ్యలో బడ్జెట్ స్కూల్స్ అంటే ప్రైవేటు స్కూల్స్ అంటే అదొక దోపిడీ, అదొక దుర్మార్గం, అదొక కీచక పరం అని చెప్పి మాట్లాడుకుండే పరిస్థితి. ఇలాంటి దాన్ని ప్రభుత్వం ఓకే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం, ఒక అద్భుతమైన పాఠశాలగా తీర్చిదిద్దాం, ఉన్నతమైన విద్యలు అక్కడే అందించే విధంగా ప్రణాళికలు చేద్దామని చెప్తున్నారు. కానీ ఈ చేసిన ప్రణాళికల్లో పూర్తి స్థాయిలో అది పారదర్శకంగా వెళ్ళాలి అంటే అది చిన్న విషయం కాదు, కానీ అడుగులు పడుతున్నాయి. ఇలాంటి టైంలో బడ్జెట్ స్కూల్స్ పూర్తిగా నలిగిపోతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. కార్పొరేట్ స్కూల్స్ అయితే ఇప్పటికీ ఆన్లైన్లో ఫీజులు పెంచుతున్నారట. కరోనా టైంలో ఏదో ట్యూషన్ ఫీజులు చెప్పుకుని మీరు పెట్టండి రా బాబు అని ప్రభుత్వాలు చెప్తుంటే, అంటే మాట చెప్తున్నారు తప్పించి అది ఎవరు కూడా చేతల్లోని గ్రౌండ్ లెవెల్లో అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజుకి కూడా స్టిల్ నౌ కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు పెంచే ఈరోజు విద్యని చెప్పే పరిస్థితి. క్లాసులు లేకుండా ఓన్లీ ఆన్లైన్లోనే, తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా ఆ రకంగా ఉంది. అందులో చదివితేనే మా అబ్బాయి కలెక్టర్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు, లేకపోతే ఇంకో పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు అన్న ఆ మైండ్ సెట్ నుంచి వాళ్ళు మారరు. వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దోచుకోకపోవడం మాట. అసలు ఎప్పటికీ దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే పరిస్థితి ఉంటుంది? ఈ విద్యా వ్యవస్థలో మార్పులు అన్నది సాధ్యమా? యాక్చువల్గా మీరు చూస్తే ప్రజలకు విద్యార్థులకు విద్యను అందించడం అన్నది అది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. కానీ మీరు చూసుకుంటూ వస్తే ఇంతమందికి ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటిని దృష్టిలో ఉంచుకొని మొత్తం టోటల్గా ప్రభుత్వం విద్యను అందించలేము అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత
వారు ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా విద్యను అందించాలి అన్నది ఒక నిర్ణయం జరగడం వల్ల ఇన్ని స్కూల్స్ కు పర్మిషన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా మీరు భారత రాజ్యాంగం చూసుకుంటే ఆర్టికల్ 19 అన్నది ఒకసారి గమనించాలి. అంటే ఇందులో ఆర్టికల్ 19G అన్న దాంట్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వారికి ఏదైనా ఉద్యోగాన్ని కానీ ఏదైనా వ్యాపారాన్ని కానీ చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ స్కూల్స్ అన్నవి ఏర్పడ్డాయి. ప్రైవేట్ స్కూల్లో రకరకాలుగా ఉంటాయి, కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ అని, కొన్ని అన్ఎయిడెడ్ స్కూల్స్ అని, మైనారిటీ స్కూల్స్ అని, నాన్ మైనారిటీ స్కూల్స్ అని, అఫిలియేషన్స్ కూడా ఉన్నాయి, స్టేట్ బోర్డు, ఐసీఎస్ఈ బోర్డు, సిబిఎస్ఈ బోర్డు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ అన్నవి మొదలయ్యాయి. ఇవి కొత్తగా కొన్ని సంవత్సరాల నుంచి వచ్చినాయి. వీళ్ళేంటంటే బేసిక్గా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ ఆర్ వీటిలోనే అఫోర్డబుల్ ప్రైవేట్ స్కూల్ ఆర్ లో ఫీజ్ లో కాస్ట్ ప్రైవేట్ స్కూల్ అని వాళ్ళని అంటారు అన్నమాట. అందువల్ల ఇవి ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయో వారి కోసం ఈ బడ్జెట్ స్కూల్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఉన్నప్పుడు తర్వాత రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మనం ఏ చర్చ చేసినా కూడా రాజ్యాంగం ఏం చెబుతోంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టులు ఏం చెప్పాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. యాక్చువల్గా ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు ఈ ఎడ్యుకేషన్ విద్య అన్నది మన షెడ్యూల్ 7 లో చూస్తే కంకరెంట్ లిస్ట్ లో ఉంది. అంటే అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంటుంది అన్నమాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వము విద్యలో వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించవచ్చు, రాష్ట్రం కూడా నిర్ణయించవచ్చు అన్నది ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని మనం 2009 తీసుకొచ్చాం. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల ఏమైందంటే వాళ్ళు నిర్ణయించారు టీచర్ క్వాలిఫికేషన్స్ ఎలాగా ఉండాలి, తర్వాత వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగా ఉండాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ పార్శ్వభూమిలో మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఎంత శాతం మంది విద్యార్థులు ఈ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్కు వెళుతున్నారన్నది చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 23-24% స్కూల్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్గా ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 43% మంది విద్యార్థులు ఈ స్కూల్స్కు వెళుతున్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. అదే మొత్తం భారతదేశం చూసుకుంటే అరౌండ్ 20% ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, వాటిలో 32% విద్యార్థులు ఈ స్కూల్స్కు వెళుతున్నారు. కాబట్టి ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా, అంటే చాలామంది విద్యార్థులు ఈ స్కూల్కు వెళుతున్నారు కాబట్టి వీటిల స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ చదువుతున్న పిల్లలు కూడా వాళ్ళకు కూడా సరి అయిన స్టాండర్డ్స్, సరి అయిన విద్యాబోధన జరిగితేనే రేపు దేశంలో ఉత్తమ పౌరులుగా వీరు తయారవుతారన్నది మనం గమనించాలి. ఇది ఇలా ఉంటుండగా ఈ ఇన్స్టిట్యూషన్లో ఫీజు ఎలా నిర్ణయించాలి అన్నది ప్రధానమైన విషయం, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం. యాక్చువల్గా మీరు చూస్తే ఇందాక విజయ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్పారు 1982, ఆ తర్వాత 1993 ఈ రూల్స్ అన్నవి ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటిలను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ అంటాం. వాటిలో ముఖ్యంగా ఏమన్నారంటే వాళ్ళు ఏ విధంగా ఫీజు వసూలు చేయాలి అని అందులో రాయడం జరిగింది. ఆ ఫీజు ఎందుకు చేయాలి అంటే టీచర్లకు శాలరీ ఇవ్వడానికి, తర్వాత వచ్చేసి బిల్డింగ్లు ఏవైనా ఆక్యుపై చేసింటే దాన్ని రెంట్ కట్టడానికి, ఎలక్ట్రిసిటీ వాటర్ ఛార్జీలు కట్టడానికి, తర్వాత వచ్చేసి స్టేషనరీ, తర్వాత క్లాస్ రూమ్లో కావాల్సిన చాక్ పీసెస్, డస్టర్స్, ల్యాబొరేటరీస్, వీటన్నిటికీ కలిపి ఫీజులు నిర్ణయించాలి. వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ది గవర్నింగ్ బాడీ టు టేక్ డిసిషన్స్ టు కలెక్ట్ ఫ్రీ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్నది కూడా అన్నారు. అంటే ఏవైతే బోర్డులు ఉన్నాయో అవి ఈ ఫీజు ఎంత కలెక్ట్ చేయాలి అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇందులో కలెక్ట్ చేసిన ఫీజులో 50% టీచర్లకి శాలరీస్ గాను, మిగతా వాళ్ళు ఒక ఇది ఇచ్చారన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ స్కూల్స్ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన అబ్జెక్షన్ ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ ఫిక్స్ చేస్తే మరి మేమేం చేయాలి, ఈ ఫీజులో మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ను ఎలా ఇవ్వాలి అన్నది ప్రధానంగా వీడు ప్రశ్నిస్తున్న విషయం అన్నమాట. దీనిలో సుప్రీంకోర్టు 4 ప్రధానమైన జడ్జిమెంట్స్ ఇచ్చింది. దాని గురించి నేను జస్ట్ ఒక 5 నిమిషాల్లో చెప్తాను ప్లీజ్. మొదటిది వచ్చేసి TMA 5 vs స్టేట్ ఆఫ్ కర్ణాటక అన్నది ప్రధానమైనది. ఇది 2002 నిర్ణయించింది. ఇది 11-bed జడ్జెస్ ఉన్న బెంచ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత వచ్చేసి ఇస్లాం అకాడమీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అన్నది 2nd జడ్జిమెంటు.
ఆ తర్వాత మూడవది వచ్చేసి పిఏ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది. తర్వాత నాలుగవది వచ్చేసి మోడర్న్ స్కూల్ అన్నది ఒకటి. ఈ నాలుగు జడ్జిమెంట్స్ లో ప్రధానంగా కోర్టులు చెప్పిన విషయాలు ఏంటంటే ఈ ఫీజు నిర్ణయించడం అన్నది సంబంధిత స్కూల్స్ వాటిల గవర్నింగ్ బాడీస్ నిర్ణయించాలి. అంటే వాళ్ళు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకున్న టీచర్స్ కానీ, ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో ఒక రకమైన టీచర్స్ ఉంటారు, కొంతమంది కొన్ని స్కూల్స్ లో ఎక్కువ మంది టీచర్స్ అపాయింట్ చేస్తారు, వాళ్ళను కూడా ఫీ రెగ్యులేషన్ మీరు చేస్తే మరి మిగతా స్కూల్స్ లాగా వాళ్ళు ఎలా జరపగలరు అన్నది ప్రధానమైన అంశం. అందుకనే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఎయిడ్ దొరకట్లేదు, ఏ విధమైన సహాయము దొరకట్లేదు, కాబట్టి వాటికి అటానమీ మనం ఎక్కువగా ఇవ్వాలి, ఇన్క్లూడింగ్ ఫీ కలెక్ట్ చేయడం కూడా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ప్రతి స్కూలు కూడా అన్ఎయిడెడ్ స్కూలు వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ను తయారు చేసి ఏదైతే రెగ్యులేటరీ బాడీ ఉందో దాని ముందు ఇది చేసి వాళ్ళు అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం. అది కాకుండా అన్ని స్కూల్స్ కి ఒకే రకంగా ఫీజు మీరు గ్రామ పంచాయతీల్లో ఉంటే ఇలాగా, లేకుంటే మున్సిపాలిటీల్లో ఇలాగా, లేకుంటే కార్పొరేషన్లో ఉంటే ఇలాగా అని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయం అన్నది నా ఉద్దేశంలో ఈ సుప్రీంకోర్టు నిర్ణయించిన ఈ నాలుగు జడ్జిమెంట్స్ లో ఏదైతే వాళ్ళు చెప్పారో దానికి విరుద్ధంగా ఉంది అని నేను అనుకుంటాను. అందుకనే ఇప్పుడు హైకోర్టులో దీని గురించి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ వెళ్ళడం జరిగింది. అందులో కూడా నేను ఈరోజు పేపర్లలో చదివితే కూడా ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టువి అవి ఉల్లేఖించడం జరిగింది. అందువల్ల నేను ప్రధానంగా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఈ స్కూల్స్ కూడా రన్ అవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ 43% మంది విద్యార్థులు ఈ పాఠశాలలో వెళుతున్నప్పుడు ఈ పాఠశాలలో మనం రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెట్టి వాటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తగ్గించేస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే విద్యార్థులు. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ మేనేజ్మెంట్స్ తో చర్చలు జరిపి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అన్నది. లేకుంటే ఎనీవే కోర్ట్స్ దగ్గరికి వెళ్లారు కాబట్టి కోర్టులు నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ కోర్టులు ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ గవర్నెన్స్ అన్న దాని మీద ఒక సందేహం ఏర్పడుతుంది అనమాట. అది కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా అలవ చేయదు. గవర్నెన్స్ అన్నది వాళ్ళు చేయాలి. కోర్టుల జోక్యం ఎక్కువగా అవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఈ గవర్నెన్స్ పట్ల, విధి విధానాల పట్ల వాళ్లకు విశ్వాసం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా జరగకూడదు. కాబట్టి ఈ పార్శ్వ భూమిలో ఒక సముచితమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను వర్మ గారు. రైట్, ఓకే. రవీంద్ర గారు స్ట్రైట్ గా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? యాక్చువల్గా 3వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాం, 4వ తారీఖున బంధు ప్రకటించామండి. బంధు ప్రకటించిన తర్వాత అనూహ్యమైన స్పందన వచ్చిందండి. ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఈవెన్ స్టాఫ్ మెంబర్స్, 3 లక్షల మంది స్టాఫ్ కూడాను బంధులో పార్టిసిపేట్ చేశారు వాలంటరీగా. అలాగే తల్లిదండ్రులు కూడా మేము తెలియపరిచాం ఏంటంటే ఈ జీవో 53-54 గురించి అంటే వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేశాం వాళ్ళు ఏంటంటే ఈ ఫీజు మేము చదువు చెప్పడం సిద్ధంగా ఉన్నాం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇందాక పెద్దలు చెప్పారు, లక్ష్మణ గారు, రవి గారు చెప్పారు, మన విజయ్ గారు చెప్పారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. వీఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హార్డ్ వర్క్. ఎక్కువ ప్రతిభావంతులు, ఎక్కువ విద్యా సక్సెస్ రేటు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్న సంగతి మీ అందరూ తెలుసు. ఐఏఎస్లు, ఐపీఎస్ కానీ, ఈవెన్ డాక్టర్స్ డిగ్రీస్ కానీ క్వాలిటీ ఉండబట్టే ఈరోజు దేశానికి, జాతికి మనం ఉత్తమ విద్యార్థులు ఇస్తున్నాం మనం పౌరుల్ని. అటువంటి పరిస్థితుల్లో ఈ జీవోలు తీసుకొచ్చి ఒక హిండ్రెన్స్, ఒక అబ్స్టకల్గా పెట్టి, హద్దులుగా పెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క స్వేచ్ఛని భంగం కలిగించే పరిస్థితులు ఉంటే న్యాయస్థానికి వెళ్ళక తప్పలేదు. మోహన్ రావు గారి స్కూల్లో దాడి చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది దాడి చెప్పండి మీరు, న్యాయస్థానికి వెళ్ళబట్టే కదా. కాబట్టి ఈ కక్ష సాధింపు చర్యలు ఈ యొక్క అది కరెక్ట్ కాదని మా భావన. అలాగే ఈ దాడులు కొనసాగితే, ఇలా కొనసాగుతుంటే మాత్రం ఖచ్చితంగా మాము మేము కూడా అంటే స్వేచ్ఛ రాబోయే చిన్న ఇంటరప్షన్ అండి రవీంద్ర గారు, స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ కావాలి మీకు? ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కార్పొరేట్ రంగంలోనే అబద్ధ హస్తాల్లో విద్య చిక్కుపోయిందనే కదా ప్రభుత్వం. రవి గారు 1 మినిట్, రవీంద్ర గారు 1 మినిట్ అండి. రవి గారు ఏదో, రవి గారు ప్లీజ్. నేను అంటుంది అదేనండి, ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు బాగానే ఉన్నాయి,
వాటి ఫీల్ ఆ పిండడాలు దాంట్లో మార్పురాలు వాటి నిబంధనల మేరకు అవి నడుస్తున్నాయి. ప్రభుత్వము కార్పొరేట్ స్కూళ్లకు బడ్జెట్ స్కూళ్లకు మధ్యలో ఉన్న తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎయిడెడ్ స్కూళ్లను కూడా స్వాధీనం చేసుకుంటాం, ఆస్తులు కూడా అమ్మేస్తాం అంటున్నారు. ఇవన్నీ ఒక లింక్, ఏమి విడివిడిగా జరగట్లేదు. నేను అనుకుంటాం బడ్జెట్ స్కూళ్లు కూడా ప్రజలను కలుపుకొని, ఇప్పుడు కేంద్రాన్ని కూడా ఉంది, కేంద్రం ఆదేశాలు ఇవ్వాలి అంటే విద్య ఎసెన్షియల్ గా ప్రధానంగా రాష్ట్రాల జాబితాలో ఉంది, రాష్ట్రం బాధ్యతగా తీసుకొని వీళ్ళతో చర్చించి స్కూళ్లను బతికించాలి, విద్యను బతికించాలి. అదే ఇక్కడ ఒక ఉమ్మడి సూత్రంగా పెట్టుకొని దాని ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ జీవోలను సవరించాలి, ఆ ఫీ స్ట్రక్చర్ కూడా తగిన విధంగా శాస్త్రీయంగా. అంటే రవి గారు ఒక విషయం ఏంటి, ఇక్కడ అసలు ప్రభుత్వం దగ్గర ఎంతో మంది ముఖ్య సలహాదారులు ఉంటారు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, విద్యా విధానం మీద పూర్తిగా వారికి ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా ప్రభుత్వం చేసే ఆలోచనలు ఏదైనా దురుద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ప్రభుత్వ పాఠశాలను సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చాలా బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన, ఇప్పుడు కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన అసలు మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు, చర్చలు కూడా జరపడం లేదని. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని విద్యా విధానంలో మార్పులు వస్తుంటే నేను రాజకీయ భాగం మాట్లాడుతున్నాను, తీర్పులు అవన్నీ చెప్పారు కాబట్టి. ఇన్ని మార్పులు ఎమ్మెల్సీలకు, విద్యారంగ ఎమ్మెల్సీలకు కూడా చెప్పలేదు, టీచర్ల సంఘాలకు కూడా చెప్పలేదు, ఒక్కరితో కూడా చర్చలు జరపలేదు. ఫౌండేషన్ స్కూళ్ళ దగ్గర నుంచి కాలేజీ విద్య వరకు మార్పులు చేసేటప్పుడు అసలు ఫౌండేషన్ అనేది అందరితో కలిపి వేసుకోవటం అనే ఒక వాస్తవాన్ని తీసుకోలేదు. మిగతా అన్నిట్లాగే మీట్ అని ఒక్కేసేటటువంటి కార్యక్రమంగా విద్యారంగాన్ని తీసుకుంటే చాలా పొరపాటు అయిపోతుంది. ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఆసుపత్రుల విషయం చూస్తే కూడా అంతే, కరోనా వచ్చిన తర్వాత చిన్న డాక్టర్లు వీధుల్లో చికిత్స చేసే వాళ్ళు దెబ్బతినిపోయారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటికి అవి మళ్ళీ బాగానే ఉన్నాయి, రికమెండేషన్ చేసి మళ్ళీ వాటిలో చేర్పిస్తున్నారు. కాబట్టి ఏపీ గవర్నమెంట్ కార్పొరేట్ పంచ నక్షత్ర పెద్ద పెద్ద పాఠశాలలకు, వీధుల్లో ఉన్న బడ్జెట్ పాఠశాలలకు మధ్యలో తేడాను గుర్తించాలి, వీటిలో వెళ్లే పిల్లల యొక్క భవిష్యత్తు కూడా దెబ్బతినకుండా చూడాలి. మూడోది, ఇవి నడపడానికి కావలసిన మేరకు వాటి యొక్క ఫీ అనేది తీసుకోవడానికి అనుమతించాలి. యూనిఫార్మిటీ రెగ్యులేషన్ ఉండొద్దని ఎవరు చెప్పరు, కానీ అలాగే ఈ మేనేజ్మెంట్ కూడా ఆ విధమైనటువంటి వైఖరితో అందరినీ కలుపుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు కోర్టు తీర్పించినా మళ్ళీ అమలు చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వం దగ్గరికే, మళ్ళీ మేము ఎక్స్టెండెడ్ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్తాము, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాము అంటే ఇంతలో విద్యా సంవత్సరం అది ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, అప్పుడే సంవత్సరాలు గడిచిపోయింది కదా. కాబట్టి అది ఆ వివాదాస్పదం చేయటం కాకుండా ఒక బాధ్యతగా పిల్లలను, ఉపాధ్యాయులను, కుటుంబాలను కూడా దృష్టి రవీంద్ర గారు ఏదో చెప్తున్నారు రాష్ట్రంలో విద్యార్థులకు విద్య లేదు, సిలబస్ లేదు, మళ్ళా ఈ సంవత్సరం 20% సిలబస్ తీసే ఉంటారు. అంటే 80% ఎప్పుడు చెప్తారు? అంటే ఒక విషయం అండి రవీంద్ర గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే విద్యార్థులకు విద్య లేదు కానీ స్కూల్స్ కి మాత్రం ఇన్కమ్ ఉంది, ఇది ఇక్కడ ప్రాబ్లం. సఫర్ అవుతున్నాయండి వాస్తవం అంటే. అందులో నేను కూడా ముఖ్యమేనండి, ఎందుకు మీ పిల్లలు రన్నింగ్ స్కూల్ అంతేనా, మీ పిల్లలు కూడా ఏమైనా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా? లేదండి, మా ఇదే ప్రశ్న రాజశేఖర్ గారు అడిగారు అండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అడిగారు మమ్మల్ని, అడిగితే మేము చెప్పామండి మా పిల్లలు మా స్కూల్ చదువుతారని చెప్పాం మేము. ఓకే కాబట్టి సరే, ప్రేమ ఏ విషయం మాట్లాడతా, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, తెలుగు మీడియం అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అందరు చదువుతారండి, లేదా అమెరికాలో చదువుతారు, వ్యక్తి సమస్య కాదు ఇది, వ్యవస్థాగతమైన సమస్య, సమాజ సమస్య. అవును, ప్రభుత్వానికి అది ఒక పరిపాటిగా మారింది. అవును విజయ్ గారు ఈ జీవో నెంబర్ 77 అసలు విధి విధానాలు ఏంటండి? జీవో 77 అనేది ఏదైతే పీజీ స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇచ్చేటువంటి సౌలభ్యం ఉండేది, దాన్ని ఈ 77 ద్వారా అది పూర్తిగా ఆ స్కీమ్ ని రద్దు చేయడం, ఇప్పుడు అది కూడా ఇబ్బందికరంగా మారినట్టున్నది జీవో కూడా. చిన్న విషయం సార్, దీంట్లో మీరు ఇందాక పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్నారు, నేనేమంటానంటే గవర్నమెంట్ అంత ప్రతిష్టాత్మకంగా నాడు నేడు అంత చాలా బాగా చేస్తున్నప్పుడు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ వద్దు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ వద్దు అనుకున్నప్పుడు వైకాండ్ దే పాస్ అన్ ఆర్డినెన్స్ దట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ చిల్డ్రన్ షుడ్ స్టడీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక్కడ చిన్న చిన్న విషయం, మార్పులు రిఫార్మేషన్స్ అంటున్నారు. ఇక్కడ చాలా ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే
గవర్నమెంట్ రిఫార్మేషన్ చేపట్టింది, బట్ అట్ ది పీరియడ్ ఆఫ్ కరోనా. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో రిఫార్మేషన్, పాండమిక్ పీరియడ్ లో లైఫ్ లైన్ సార్. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ సార్, మీ ఆడియో మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఆడియో మ్యూట్ అయిందండి. లక్ష్మీనారాయణ గారు ఆడియో మ్యూట్ అయింది. అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఒక నిర్ణయం ఇచ్చారు, అందరూ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, తర్వాత రాజకీయ నాయకుల పిల్లలు, వీళ్ళంతా కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదవాలని చెప్పేసి, ఇది ఐ థింక్ వే బ్యాక్ చాలా సంవత్సరాల కిందటే ఈ నిర్ణయం ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టులో తీసుకెళ్లి అది అలాగే స్టేలో ఉంది, అది అందువల్ల అది అవ్వలేదు. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరు ఎక్కడ చదువుతున్నారన్నది ప్రధానమైన అంశం కాదు, ఎటువంటి విద్య మనం అందిస్తున్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. బడ్జెట్ స్కూల్ కావచ్చు, లేకుంటే ఇతర గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, లేకుంటే కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఎవరు వాళ్ళు వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు స్కూల్స్ ఎన్నుకుంటారు. కానీ ఈ స్కూల్స్ లో ఎక్స్ప్లాయిటేషన్ అన్నది జరగకూడదు అన్నది ప్రధానంగా, అంటే కమర్షియలైజేషన్ అన్నది జరగకూడదు. అంటే ఈ ఫీజులు అన్నవి ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రక్చర్ ఉండాలి, ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, కొంత శాతం సర్ప్లస్ జనరేట్ చేయొచ్చు, కానీ ఈ సర్ప్లస్ ఉన్నది ఏదైతే ఉందో అది మళ్ళా కూడా స్కూల్స్ అభివృద్ధికే ఉపయోగించాలని సుప్రీంకోర్టు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరు కూడా ఇందులో లాభం గడించడము, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం ఇలాంటివి ఉండకూడదన్నది స్పష్టమైన నిర్ణయాలు. అందువల్ల ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలము. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఆ సంబంధిత స్కూల్ కి, ఆ మేనేజ్మెంట్ కి ఫీ స్ట్రక్చర్ నిర్ణయించిన అధికారం వాళ్ళకి ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే, ఎక్స్ట్రాడినరీగా ఎక్కడైనా ఎగ్జార్బిటెంట్ గా ఎక్కడైనా వసూలు చేస్తున్నారా అన్న దాని మీద వాళ్ళు ఎన్క్వైరీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ 100,000 రూపాయలు పెట్టింది అనుకోండి, ఆ 100,000 రూపాయలు పెట్టడం వల్ల అక్కడ ఉన్న వీటన్నింటినీ కూడా చేసి ఇంత పెట్టడం అన్నది సబబు కాదు అని గవర్నమెంట్ లో నిర్ణయించవచ్చు. కానీ గవర్నమెంట్లే నిర్ణయించేసి ఈ విధంగా ఉంచాలి అన్నది, ఇది సుప్రీంకోర్టు నిర్ణయాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి దీని విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఇంపార్టెంట్ అన్నది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. సార్ లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాము 100 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయంటే 90కి పైగా ఆ నామ్స్ ఎవరు కూడా పాటించరు. ఇంకా అందులో మనం వేరే ఆలోచనే లేదు, ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఏది రైటో ఏది రాంగో అని చెప్పడం తెలియదు. కానీ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే, రిక్షా తొక్కుంటి కూడా నా కొడుకు నాతో పాటుగా రిక్షా నా వారసత్వం కాకూడదు, ఆడెక్కడో దగ్గర ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలా, ప్రైవేట్ ఉద్యోగం సంపాదించుకోవాలా ఆస్తి వెళ్తున్నారు. ఇక ఈ పబ్లిసిటీల విషయాలకు వస్తే ఇంకా వాళ్ళు ఏ రకంగా ఊదర కొడతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ ఇయర్ కొద్దిగా ఏదో జనాలకు కొద్ది రిలీఫ్ వచ్చింది, లేకపోతే ఆర్టీటాక్ ఉన్న ఓడికి డబ్ డబ్ లబ్ డబ్ అని గుండు కొట్టుకుంటుంటారు. అందరూ ఒకటి అందరూ 2 2 2 2 అందరూ 3 3 3 ఒకటి నుంచి 10 వరకు 10 కాలేజ్ కార్పొరేట్ కాలేజీలు ఉంటే అందరికి అవే ర్యాంక్. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. రవి గారు మీరు చెప్పిన చాలా ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్, లెట్ అస్ నాట్ జనరలైజ్, అది అందరికి ఆపాదించొద్దు. లేదు అందరికీ కాదు సార్, నేను చెప్పేది బిజీ గారు చెప్పట్లేదు అందరికి. I didn't get much more time. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఒకటి ఏంటంటే, డెఫినెట్ గా మీరు చెప్పింది 100% నేను ఏకీపిస్తున్నాను. బట్ ఏమవుతుందంటే, మీడియాలో ఒకళ్ళిద్దరు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు లేకపోతే పెద్దదైనప్పటికీ బడ్జెట్ స్కూల్స్ ఒక విషయం అండి. బడ్జెట్ స్కూల్స్ లో ఎవరు చదువుతారో నాకు తెలుసు, బడ్జెట్ స్కూల్స్ లో ఎంత ఫీజులు ఉంటాయో ఎవరు చదువుతారో మాకు తెలుసు అండి. ఈ రోజు మేము రాలేదు దగ్గర దగ్గర నాకు 70 డిగ్రీ నా జర్నలిజం మీ గురించి కాదండి విజయ్ గారు, దయచేసి మీ గురించి కాదు. ఒక విషయం స్పష్టంగా ఉందామండి, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అనే సామెత ఒకప్పుడు ఉంటే, అన్ని వ్యాపారాల్లోకి విద్యా వ్యాపారం గొప్పది అనే పరిస్థితి ఏపీలో ఒకప్పుడు వచ్చింది, తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది, భారతదేశంలో కూడా చైనా విద్య తర్వాత, భారత ప్రభుత్వ విద్య తర్వాత అతిపెద్ద విద్యా వ్యవస్థ ఏంటంటే ఈ స్కూళ్ళది, ఈ ప్రైవేట్ స్కూళ్ళది. ఆఖరికి వాడు రాష్ట్ర వ్యవహారాలు నడిపించేటంత పట్టు ఎలా సంపాదించారు ఆ విద్యా సంస్థల కొంతమంది అధినేతలు, వాళ్ళు ఇప్పుడు గోడ మీద పిల్లలు మాట్లాడుతున్నారు అనుకోండి. దాంట్లోకి నేను పోను. అందుకే నేను రెండు విషయాలు స్పష్టంగా చెప్తుంది, ఈ విపరీతమైన ప్రయోగాల మధ్య విద్యార్థులు విద్యా వ్యవస్థ అయోమయానికి గురవుతున్నాయి. రెండవది, బతకలేని బడ్జెట్ స్కూళ్లను ఇందులో బంధించి అవును వీటిని కూడా కార్పొరేట్ కళ్ళతో చూడడం అనేది మనం మానేసే ఖచ్చితంగా అన్ని కూడా ఒకే తాడులో మనం కట్టాల్సిన నా ముక్క తప్ప ఇక మిగిలింది. మీరు అన్నది నిజం, చెవులు పగిలిపోయేటట్టుగా మొత్తం ప్రైమ్ టైం టీవీ టైం అంతా వాళ్లే తీసుకొని, పత్రికల్లో మొదటి పేజీలు అంతా వాళ్లే తీసుకొని, అంత భారీగా
లలిత జ్యువెలరీతో పోటీ పడేటట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే ఎట్లా ఎంత వాళ్ళకి ఎంత ఆదాయం వస్తే అవన్నీ చేయగలుగుతారు? అదే దాని మీద పోరాటండి, ప్రభుత్వం వాళ్ళ మీద పెద్ద పోరాటం చేయకుండా ఈ పద్ధతిలో ఎక్కువగా ఈ రెగ్యులేషన్ దాని అందరికి గురవుతున్న వాళ్ళు వీళ్ళే. ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే ఉన్నాయి, వాటి మీద కూడా ప్రభుత్వాలకు ఏం అదుపు లేదు. సో ఇక్కడ అది ఏంటంటే తిరిగి ఎవరి మీద పడుతుంది అంటే దెబ్బ వీళ్ళ మీదనే పడుతుంది. అదే అదే ఇక్కడ కీలకమైన అంశం. చాలా చర్చ జరగాలి, పదనం జరగాలి రాష్ట్రంలో విద్యా రంగంలో. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఒక్కసారిగా టీచర్లు అనేసారు వాళ్ళే చెప్తున్నారు. చిన్న ఇష్యూ ఎందుకంటే జేడి లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు పుట్ హిస్ నోటీస్. ఇప్పుడు ఈ 53-54 జీవో వల్ల సార్ చెప్పినట్టుగా డెఫినెట్ గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది సార్. మనం ఇంతకు ముందు ఎడ్యుకేషన్ పారామీటర్స్ చూస్తే ఆంధ్ర నుంచి మనం ఇంజనీరింగ్ చదవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చదువుకునే రోజు వచ్చాయి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. బట్ నెమ్మదిగా మీరు చూస్తే ఆల్మోస్ట్ నా నాలెడ్జ్ ప్రకారం 1 lakh పైన ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ పక్క స్టేట్స్కి వెళ్ళిపోయారు ఎంప్లాయ్మెంట్ కోసం. స్టెబిలిటీ లేక, దట్ ఈస్ వన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ విద్యా దీవెన అనేటువంటి కాన్సెప్ట్ మిస్ అయ్యా మనం. ఈ ఆర్టీఎఫ్ ఏదైతే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అనేది ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ అకౌంట్ కి రెమిట్ చేయాలి. ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా దాంట్లో ఉంటాయి. అది ట్యూషన్ ఫీజు అనేది ఇట్ షుడ్ గో టు ద ప్రిన్సిపల్ అకౌంట్. దాన్ని ఇది పొలిటికలైజ్ చేసి దాన్ని ఏం చేస్తారంటే మదర్ అకౌంట్లో వేస్తే మదర్ వెళ్ళి కాలేజీలో సాటిస్ఫై అయితే మదర్ వెళ్ళి కడుతుంది. మదర్ కట్టకపోతే గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. జీవోలో క్లియర్ గా ఇచ్చారు దాంట్లో. ఒక స్టేట్ ఎక్స్చేకర్ ఫండ్ గవర్నమెంట్ మేము యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎట్లా ఉండాలి పొజిషన్. రెండోది ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ సిస్టమ్ కూడా రెగ్యులేట్ చేయడానికి మొదలు పెట్టారు సార్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఇస్తాము, మేమే ఇస్తాము. ఇప్పుడు నిన్న ఒక జీవో ఇచ్చారు, జీవో 48 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొన్నటి దాకా మేనేజ్మెంట్ కోటా ఉండేది. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ కోటా కూడా మేమే ఫిల్ చేస్తాము కౌన్సిలింగ్ ద్వారా అని చెప్తున్నారు. దేర్ ఇస్ నో అటానమీ అండి. ఆర్టికల్ 19(1)(g) ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, విద్యార్థుల ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ ప్రభుత్వం ఇంటర్వీన్ అయ్యి ఈ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చాలా మంది అనడం ఏంటంటే బ్యాంకులను ఏ విధంగా నేషనలైజ్ చేశారో మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఎందుకు నడపకూడదు అన్నది వాళ్ళ రంగంలోకి ఎందుకు తీసుకురావాలి, ఇలాంటి చర్చ కూడా చాలా మంది అంటున్నారు. కానీ అక్కడ క్వాలిటీ ఉంటుందా లేదా అన్నది ప్రధానమైన అంశం. కాబట్టి వీటన్నిటిని గురించి విస్తృతమైన చర్చలు జరగాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, ఆ తర్వాత యోగ్యమైన నిర్ణయాలు చేయాలి అన్నది ప్రధానంగా మనం అంతా మనం నలుగురం కూడా ఈ రోజు మాట్లాడిన ప్రధాన. ఖచ్చితంగా ఈ ప్రయోగాలు అనేవి ఇంత విశృంఖలంగా జరుగుతున్నప్పుడు ఇప్పటికైనా ఆలస్యంగానైనా చర్చ ప్రారంభించాలి. నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ఈ బండ్లను బతికించుకోవడం అన్నది కూడా ప్రభుత్వం యొక్క ఎజెండాలో ప్రథమమైనటువంటి అంశంగా ఉండాలి. చదువును బతికించుకోవాలి, బండ్లను బతికించుకోవాలి. దిలక్పల్ రవి గారు చర్చలో పడినందుకు థ్యాంక్ యూ అండి. వివి లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ, రవీంద్రబాబు గారు థ్యాంక్ యూ, విజయ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. బతకలేక బడి పంతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు అన్నది ప్రధానంగా జరుగుతున్న అంశం. మరొకటి బడ్జెట్ స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇప్పటికే విద్యా వ్యవస్థ అరకొరగా సాగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు వర్సెస్ సర్కారు మధ్య నలుగుతున్న ఈ వైఖరితో విద్యార్థులు అవనియండి, విద్యార్థి తల్లి అవనియండి తన బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతున్నారు. ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు చేపడుతుందో, ఏ రకంగా విద్యా వ్యవస్థను గాడిన పెడుతుందో వేచి చూడాల్సి ఉంది. స్టేట్ చూడండి.